ప్రస్తుతం ఫోన్ లైన్ లో ఉన్నారు ప్రముఖ విశ్లేషకుడు ప్రొఫెసర్ కె నాగేశ్వర గారు. నాగేశ్వర గారు నమస్తే సార్. నమస్తే అండి. నాగేశ్వర గారు, మనం చూసాం గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్ట్రాటజిస్ట్ గా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి స్ట్రాటజిస్ట్ గా పనిచేయడానికి రంగం సిద్ధమైపోయింది. ఆల్రెడీ చంద్రబాబు నాయుడుతో కూడా ఆయన భేటీ అయ్యారు. దీనిపై మీ కామెంట్ ఏంటి సార్? అంటే మీరన్న నిజమో, రఘురామ రాజు ఈ ఫెసిలిటేట్ చేస్తారని చెప్పి అంటున్నారు. అంటే ఎవరు ఫెసిలిటేట్ చేస్తారనేది ముఖ్యం కాదు. సరే, ఈ భేటీ ఫలితం ఏంటి అని మనకు తెలియాలి. ఎందుకంటే ఇప్పటికైతే అనేక క్వశ్చన్స్, ఇప్పుడు ఐపాక్ తో ప్రశాంత్ కిషోర్ రియల్ గా ఉన్నాడా లేడా, ఐపాక్ తో ఎక్కడ ఆయన విలుగొట్టుకోలేదు ఇంతవరకు. పొలిటికల్ కన్సల్టెన్సీ వర్క్ నుంచి నేను దూరం అయ్యాను, నాకు అది వదిలేసాను నేను. ఐపాక్ తన పని తాను చేసుకుంటూ పోతుంది, దానికి వ్యవస్థ ఉంది అన్నాడు. కానీ ఐపాక్ తో డిఫరై కానీ ఐపాక్ ఓనర్లతో టై సివియర్ అయి కానీ ఆయన ఏమి బయటకు రాలేదు. ఆయన బీహార్ లో పాదయాత్ర చేసుకున్న క్రమంలో నేను ఈ పొలిటికల్ కన్సల్టెన్సీ వదిలేస్తున్నానని చెప్పాడు. నాకు తెలుసు ఇప్పటికీ బీహార్ లో ప్రశాంత్ కిషోర్ ఆ పాదయాత్ర సురాజ్య పాదయాత్ర ఐపాక్ కోఆర్డినేట్ చేస్తుంది. సో అందువల్ల ఈవెన్ బెంగాల్లో కూడా ఐపాక్ ఇప్పటికీ మమతా బెడ్డితో పనిచేస్తుంది. మరి ఐపాక్ ప్రశాంత్ కిషోర్ వేరు వేరు కానప్పుడు ఐపాక్ వైసీపీకి ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశానికి ఎలా పనిచేస్తారు అంటే, మరి ఐపాక్ కూడా ప్రశాంత్ కిషోర్ తో పాటు తెలుగుదేశంకి వస్తుందా? వచ్చినప్పుడు రాగిన్ శర్మ శాంతాను వీళ్ళు పనిచేస్తున్నారు టీడీపీకి. 2019 లో గుర్తుంత వరకు శాంతాను వైఎస్ఆర్ కాంగ్రెస్ కు ప్రశాంత్ కిషోర్ టీమ్ లో భాగంగా చేశారు. సో అందువల్ల వీళ్ళంతా కలిసి ఒక చేస్తారా? సో ఇవన్నీ క్వశ్చన్ మార్క్స్. ఇప్పటికైతే ఐపాక్ జగన్ టీమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ కు మధ్య ఏమైనా డిఫరెన్సెస్ వచ్చాయా లేదు, ఐపాక్ అక్కడ నుండి ప్రశాంత్ కిషోర్ ఇక్కడ ఉంటే అది ఏ రకంగా వైబుల్ అవుతుంది, వర్కౌట్ అవుతుంది? ప్రశాంత్ కిషోర్ ఆయన ఆల్రెడీ పాదయాత్ర ఉన్నాడు, డే టు డే పొలిటికల్ కన్సల్టెన్సీ వర్క్ లో లేడు ఆయన. మరి ఆయన రాబిన్ శర్మ వీళ్ళు మాత్రమే చేసే వర్క్ కు ఆ డేటా చూసి వ్యూహాత్మకంగా సలహాలు ఇవ్వడానికి పరిమితం అవుతాడా? ఇవన్నీ క్వశ్చన్ మార్క్ గానే మిగిలినే అగస్టుడే. అంటే నాగేశ్వర గారు, ఇక్కడ ఇంకో వాదన కూడా ఉంది. అంటే మెజారిటీగా ఎక్కడ ఏదైనా ఒక పార్టీ కానీ కూటమి కానీ కొంత అధికారంలోకి వచ్చే వాతావరణం ఉంటే ఆ వంచన ప్రశాంత్ కిషోర్ చేరుతాడని కొందరు అంటున్నారు. ఆ వాదన కరెక్టేనా, లేదంటే ఒక స్ట్రాటజిస్ట్గా ఆయన ఒక కన్సల్టెంట్గా జనరల్గానే వ్యవహరిస్తారని అనుకోవాలా? ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ కన్సల్టెంట్ గా ఉండే యూపీలో కాంగ్రెస్ గెలవలేదు. అవును. అయితే ఈ అభిప్రాయం ఎందుకు వస్తుంది అంటే, ఆయన బెంగాల్, తమిళనాడు, ఢిల్లీ, బీహార్ ఇలా ఆయన వర్క్ చేసిన చోటల్లా ఆయన క్లయింట్లు గెలిచారు. సో దానివల్ల పంజాబ్ లో ఇట్లా రకరకాల ప్లేసెస్, సో దానివల్ల ఈవెన్ ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్, అలాగే తెలంగాణలో ఐపాక్ ప్రశాంత్ కిషోర్ తో టీఆర్ఎస్ విడిపోయాక టీఆర్ఎస్ ఓడిపోయింది ఇక్కడ. అందువల్ల ఈ కాంబినేషన్స్ అన్ని చూసి ప్రశాంత్ కిషోర్ ఆ రకంగా వ్యూహాత్మకంగా ఏ పార్టీ గెలిచే పరిస్థితి ఉంటే ఆ పార్టీ వైపు ఉంటాడన్న అభిప్రాయం ఏర్పడింది. కానీ ఆయనకైనా ఎలా తెలుస్తుంది, ఆయనకైనా అంచనానే కదా. సో ఒక పార్టీ గెలుస్తుందా లేదా అనేది ఎవరు 100% చెప్పలేదు. ప్రశాంత్ కిషోర్ చాలాసార్లు చెప్పాడు, మా పని తక్కువ పార్టీ పని ఎక్కువ అని. అంటే వీళ్ళు సలహాలు ఇచ్చినంత మాత్రం దాన్ని అందిపించుకొని ఆ సలహాలను ఉపయోగించుకొని పార్టీ రియాక్ట్ కావాలి కదా. ప్రశాంత్ కిషోర్ ఎందుకు మీరంటారు నాలంటారు కూడా చాలా మంది సందర్భాల్లో చెప్తున్నాను. ఇప్పుడు కేసీఆర్ పొరపాట్ల గురించి నేనే 2 ఏళ్ళుగా చెప్తున్నాను, అనేక సందర్భాల్లో బహిరంగంగానే చెప్పాం. ఏ నాకే ప్రశాంత్ కిషోర్ ఐపాక్ ఏ ప్యాక్ లేదు, ఏ ప్యాక్ లేకపోయినా నాదే చెప్తూ వచ్చాను, నన్ను తీసుకొని వాళ్ళు కరెక్షన్ చేస్తున్నారా? అందువల్ల అల్టిమేట్ గా పార్టీ రెస్పాండ్ కావాలి. పార్టీ రెస్పాండ్ అయితేనే కన్సల్టెన్సీలు పని అవుతాయి. సునీల్ కనుగోలు కర్ణాటకలో తెలంగాణలో కాంగ్రెస్ కి విజయాన్ని తెచ్చి పెట్టాడు, రాజస్థాన్ మధ్యప్రదేశ్ టెక్నికల్ లో తేలేకపోయింది కదా. అందువల్ల పొలిటికల్ కన్సల్టెన్సీ అనేది ఉన్న సిచ్యువేషన్ మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది తప్ప సిచ్యువేషన్ క్రియేట్ చేయలేదు. అంటే నాగేశ్వర గారు, మెటీరియల్ మంచిది కాకపోతే మేస్త్రి ఏం చేయగలడని వెంటనే వైసీపీ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు జస్ట్ ఇప్పుడే ఈ పరిణామాలపై. అంటే అది నిజమే, మెటీరియల్ బాగాలేనప్పుడు మేస్త్రి ఏం చేయగలుగుతారు, కానీ మంచి మేస్త్రి మెటీరియల్ మంచి మెటీరియల్ చూసుకుంటాడు కదా. ఇప్పుడు మీరు ఒక పరిమాణ ఎలక్ట్రీషియన్ పెట్టుకుంటే వాడు పరిమాణ కంపెనీ
స్విచ్ బోర్డులు చెప్తాడు. మీరు ఒక టాలెంటెడ్ ఎలక్ట్రీషియన్ పెట్టుకున్నారు అనుకోండి, వారు కొంత టాలెంటెడ్ మంచి స్టాండర్డ్ కంపెనీ నుంచి పట్టుకొస్తారు కదా. సో అందువల్ల మేస్త్రి మంచివాడు అయితే వాడు బ్రాండెడ్ ప్రొడక్ట్స్ పెట్టుకుంటాడు. సో అందువల్ల అది ఇటువైపైనా వాదించచ్చు అటువైపైనా వాదించచ్చు. మా మెటీరియల్ మంచిది కానప్పుడు మేస్త్రి అంత పిచ్చోరా కూలిపోయింది అని చెడపెట్టుకోవడానికి. అందులో మళ్ళీ మా ప్రశాంత్ గారు మామూలు మేస్త్రి కాదు, తమ దేశంలో అనేక చోట్ల బిల్డింగ్లు కట్టే మేస్త్రి. సో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున బిల్డింగ్లు కట్టే మేస్త్రి తన మార్కెట్ వాళ్ళ పోగొట్టుకుంటాడు. అంటే నాగేశ్వర గారు ఆల్రెడీ రాబిన్ శర్మ షో టైమ్ కన్సల్టెన్సీకి చెందిన రాబిన్ శర్మ తెలుగుదేశం పార్టీకి వ్యూహకర్తగా ఉన్నారు, 3 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. వాళ్ళు ఉంటుండగా ఈ పీకే సేవలను ఏ రీతిని వాడుకోవచ్చు తెలుగుదేశం పార్టీ? అంటే వీళ్ళంతా కూడా ఒకే స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళంతా వేరు వేరే కాదు కదా. ఒకప్పుడు ఈ పొలిటికల్ కన్సల్టెన్సీ బిజినెస్ లో అందరు కలిసి ఉన్న వాళ్ళే. సో అందువల్ల ఆ కంపాటిబిలిటీ ఉంటుంది. ఒక నిజంగానే మనకు ప్రశాంత్ కిషోర్ ఏ రూపంలో తెలుగుదేశం పనిచేస్తాడో మనకు క్లారిటీ లేదు. బట్ ఒకవేళ ఉన్నా కూడా ప్రశాంత్ కిషోర్ సీనియర్ కనుక రాబిన్ శర్మ టీమ్ అయినా ఏ టీమ్ అయినా ఈ పొలిటికల్ కన్సల్టెన్సీ తమకు అన్ని వైపు నుంచి కూడా సమాచారం సేకరిస్తారు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ అయ్యే క్షేత్ర స్థాయిలో నిలబడి ఫీల్డ్ వర్క్ చేసే పరిస్థితిలో ఎలాగో లేడు. ఫీల్డ్ వర్క్ సంబడి హ్యాస్ టు డూ ఇట్. సో ఆ ఫీల్డ్ వర్క్ ఆధారంగా గైడెన్స్ స్ట్రాటజైజింగ్ ప్రశాంత్ కిషోర్ చేయగలుగుతారు. ప్రశాంత్ కిషోర్ డే టు డే మానిటరింగ్ చేయలేడు కదా, ఆ పనంతా రాబిన్ శర్మని చేయాలి కదా. అంటే నాగేశ్వర గారు మనం చూస్తున్నాము మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్రశాంత్ కిషోర్ బీజేపీని వ్యతిరేకిస్తున్నాడు, కూటమిలో బీజేపీ రావాలని జనసేన టీడీపీ కోరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ టీడీపీతో స్ట్రాటజిస్ట్గా పనిచేసే నేపథ్యంలో బీజేపీతో కలిసి ఈ కూటమి వెళ్ళడానికి ఆయన అంగీకరించవచ్చా లేదంటే వద్దని చెప్పే అవకాశం ఉండొచ్చా మీ అంచనా ఏంటి? మీకు షాప్ ఉంటుంది, మీరు బీజేపీ వ్యతిరేకులు, మీ షాప్ లో బీజేపీ వాళ్ళు కొనుక్కుంటా అంటే మీరు ఇవ్వమంటారా? నేను పొలిటికల్ గా మోడీ వ్యతిరేకం, బీజేపీ వ్యతిరేకం, నేను కంప్లీట్లీ యాంటీ బీజేపీ పాలిటిక్స్ నాది, నా షాప్ లో నీకు వస్తువులు అమ్మా అంటాడా? ప్రశాంత్ కిషోర్ ఈజ్ ఏ పొలిటికల్ బిజినెస్ మ్యాన్. పొలిటికల్ కన్సల్టెన్సీ ఇది పార్ట్ ఆఫ్ ది బిజినెస్. వాళ్ళు ఈ పార్టీ ఆ పార్టీ అని సంబంధం లేదు కదా. దేశంలో ఒక ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి పనిచేస్తారు అంటే అక్కడ మమతా బెనర్జీ చాలా గొప్ప రాజకీయం, సిపిఎం వల్ల పరిమాణ రాజకీయం అనే అభిప్రాయానికి వచ్చి ప్రశాంత్ కిషోర్ పనిచేశారా? తమిళనాడులో డిఎంకేది చాలా ప్రోగ్రెసివ్ పాలిటిక్స్, ఏడిఎం తో పరిమాణ పాలిటిక్స్ లో నచ్చి వచ్చాడా? ఆ మనకి నరేంద్ర మోడీతో ప్రశాంత్ కిషోర్ గతంలో పనిచేయలేదా? చేశారు. అందువల్ల ఇది పొలిటికల్ కన్సల్టెన్సీ. పొలిటికల్ కన్సల్టెన్సీ అనేవారు ఎవరితోనైనా పనిచేస్తారు, ఎవరు డబ్బులతో వాళ్ళకి పనిచేస్తారు, వాళ్ళు బిజినెస్ అది కదా. రైట్. అసలు పొలిటికల్ కన్సల్టెన్సీ వాళ్ళు మాక్సిమం అయితే కస్టమర్ స్టాండర్డ్ ఎంత, మెటీరియల్ స్టాండర్డ్ ఎంత చూస్తారు తప్ప మేస్త్రి ఎవరిలైనా కడతాడు కదా. సో బీజేపీ వాళ్ళ ఇల్లు నేను కట్టా అంటారా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్ కు, బీజేపీ ఆఫీస్ కూడా ఒక్కడే ఆర్కిటెక్ట్ ఉండొచ్చు కదా, ఉండకూడదు. ఆర్కిటెక్ట్ ఏమన్నది ఎవరు బిల్డింగ్ బిల్డింగ్ కి బెలపాడారో వాళ్ళు బిల్డింగ్ కడతారు. అందువల్ల పొలిటికల్ కన్సల్టెన్సీకి పొలిటికల్ కమిట్మెంట్ ఏమి ఉండదు కదా. ఎస్ సార్.